नमस्कार ना पेर रंजन नेनु प्रकृति व्यवसायानिकि संबंधी सहज सिद्धंगा कोन्नि रकाल एरुवुलु पुरुगु मंदुलु मुखकु कावाल्सिन पोषकालु तयारु चेस्तू उंटानु నది యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది ఎస్కేఆర్ అగ్రికేర్ అని ఈ ఛానల్ను చాలామంది రైతులు కూడా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా చేస్తారని వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ కూర్చున్న విషయం ఏంటంటే ఈ వీడియో చేసే దాంట్లో ఈ వీడియో చేయడానికి మెయిన్గా భూమిలో భూమికి की కావాల్సిన పోషకాలు పాత భూమిని కొత్తగా ఎలా మార్చాలి అనే విషయంలో మనం కొన్ని రకాల పోషక విలువల్ని ఇచ్చే కొన్ని కొన్ని రకాల మొక్కకు కావాల్సిన పోషకాలు కాని భూమికి కావాల్సిన పోషకాలు కాని తయారు చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ తయారు చేసే విధానంలో ఒకటి మొక్కకు కావాల్సిన పోషకాలనేవి గ్రోత్ ప్రమోటర్స్ ఫిష్ అమినో యాసిడ్ ఒకటి బాగా పని చేస్తుంది మొక్కకు గ్రోత్ ఉంటది అందులో అమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అంతే కాకుండా ఎగ్ అమినోసిక్ యాసిడ్స్ అనేవి ఉన్నాయి అది కూడా మొక్కకు పోషకాలు అందిస్తది ఇంకొకటి భూమికి పోషకాలు అందించేది లాక్టో బ్యాక్టీరియా యాసిడ్ బ్యాక్టీరియల్ యాసిడ్ అంటారు దాన్ని భూమిలో కావాల్సిన బ్యాక్టీరియాలు బాగా పుష్కలంగా అందడానికి బాగా సహాయపడతాయి సహాయపడతది అందులో భూమిని గుల్లపరిచే విధానాన్ని గుల్లపరిసిద్ది బాగా గుల్లపరిసి భూమిని భూమికి కావాల్సిన పోషకాలను బాగా సమృద్ధిగా అందిచింది ఇంకా భూమిలో ఉన్న చీడపీడల్ని తొలగించుకోవడానికి కూడాను తొలగించాలి అంటే ఏం చేయాలి దేనివల్ల అవి తొలగుతాయి ఎట్లా తొలగుతాయి మనం ఏం చేయాలి పరదరుగా చేసే విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ జాగ్రత్తలనేవి తీసేవనేవి మొక్క నాటేటప్పుడు చేయాలా లేక మొక్క నాటక ముందు మనం చేయాలా ఈ చేసే పని ఏం పని చేయాలి అనే దాని గురించి నేను ఒక నిమిషం పాటు నేను చెప్తాను మనం ట్రైకోడెర్మా విరిడి వేప పిండి కలిపి 10 రోజులు పర్మిట్ చేసిన తర్వాత ఈ పర్మిట్ చేసిన పదార్థాన్ని భూమిలో చల్లుకొని ఆకరి దుక్కులో చల్లుకొని మొక్క నాటుకుంటే చాలా నాణ్యతగా ఉంటది ఇలా నాటినప్పుడు భూమిలో చల్లడం వల్న భూమిలో ఉన్న కొన్ని క్రిమి కీటకాలనే ఈ వేప పిండి వలన చచ్చిపోతాయి ఈ వేప పిండిలో అజాడి రక్తిన్ అనే ఒక పదార్థం ఉంటది ఆ శిలీంద్రం ఏది ఉన్న క్రిమి కీటకాలు ఏమున్నా కూడాను చనిపోతాయి దీనివల్ల అంతే కాకుండా ట్రైకోడెర్మా కలపడం వల్ల కొన్ని మొక్కకి పోషకాలను ఇచ్చే క్రిములు బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా పోషకాలను మొక్కకు అందించడానికి భూమి లూజుగా రావడానికి నేలలో ఉండేవి ఎర్రలు ఇలాంటివన్నీ కూడాను మిత్ర పురుగులు డెవలప్మెంట్ పెరగడానికి ఇంకా బాగా ట్రైకోడెర్మా అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఇలాంటి మంచి మంచి విషయాలను తెలుసుకొని చక్కగా మనం పండించే మిరప తోటలో మొక్కకు కావాల్సిన పోషకాలను ఎలా అందించుకోవాలి భూమిని ఎలా గుల్లపరుచుకోవాలి భూమిని ఎలా బలం బాగా బలం చేకూరేటట్టుగా సమృద్ధిగా బలం ఉండేటట్టుగా పోషకాలు అందే విధంగా ఎట్లా భూమిని తయారు చేసుకోవాలి అనేది రైతు సోదరులందరూ పూర్తిగా తెలుసుకొని మీరు చేసే వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను అంతే కాకుండా మనం పశువుల ఎరువు తీసుకెళ్లి భూమిలో కలుపుతున్నాము పచ్చి రొట్ట సేద్యం చేస్తున్నాము తర్వాత రసాయనిక ఎరువులైనటువంటి పొటాషు సల్ఫర్ డిఏపి ఇవన్నీ కూడా వేస్తున్నాము ఫాస్ఫేట్ భూమిలో ఉన్న ఆకు అనుము కుళ్ళిపోతాయని చెప్పి సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటివి వేస్తున్నాము ఇవన్నీ వేసేటప్పుడు వీటితో పాటు సమానంగానే ఈ రసాయనిక మందులు వాడే బదులు చక్కగా వేస్ట్ డికంపోజర్ని భూమి మీద రెండు దఫాలుగా స్ప్రే చేసుకుంటే 10 రోజులు 15 రోజులు వ్యవధిలో రెండు దఫాలుగా స్ప్రే చేసుకుంటే
ఎకరానికి 200 లీటర్ల చొప్పున నీరు తీసుకొని ఆ వేస్ట్ డికంపోజర్ ని స్ప్రే చేసుకొని ఒక ట్రిప్పు ఒక 10 15 రోజుల తర్వాత లాక్టోబాక్టీరియా యాసిడ్ అనే దాన్ని ఒక ట్రిప్పు భూమి మీద స్ప్రే చేసుకొని మళ్ళా మూడో ట్రిప్పు వచ్చేసి మన మొక్క నాటుకునే సమయంలో ఒకసారి వేస్ట్ డికంపోజర్ ని భూమి మీద బాగా దుక్కి దున్నిన భూమి మీద స్ప్రే చేసుకుంటే భూమి మనం తిరగ దున్నేటప్పుడు ఇది చల్లుతూ ఉన్న దాని మీదట దాంట్లో ఉన్న ఆకు అలుము అంతా కుళ్ళిపోయి చక్కగా పర్మనెంట్ జరిగి భూమి కూడాను గుల్లబారుతుంది. ఈ గుల్లబారిన తర్వాత మొక్క నాటుకుంటే సమృద్ధిగా మొక్క పెరుగుద్ది, ఆశాజనకంగా పెరుగుద్ది, మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది మొక్క. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ విధంగా దీన్ని ఉపయోగించుకొని ఇట్లా చేస్తారని నేను కోరుకుంటున్నాను. మొక్క నాటిన తర్వాత వేపపిండి ట్రైకోడెర్మా కలిపింది చల్లుకోవచ్చు. ఇంకా అప్పటికీ వేరు పురుగులు కానీ ఇలాంటివి ఉంటే మనం మొక్కలను కూడాను శుభ్రంగా జాగ్రత్తగా వేరు శుద్ధి చేసుకొని నాటుకోవచ్చు. ఇట్లా చేసుకోవడం వల్ల రైతుకి ఖర్చు తక్కువతోటి లాభదాయకమైనటువంటి వ్యవసాయం జరుగుద్ది. ఈ వ్యవసాయాన్ని చేసి నేను చెప్పిన విధంగా రైతు సోదరులందరూ తెలుసుకొని చేస్తే చక్కగా మనకి ఆరోగ్యకరమైన పంట పండిద్ది, లాభసాటిగా ఉంటుందని రైతు సోదరులకు నేను తెలియపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన రైతు సోదరులందరికీ, నా వీడియోలు చూస్తున్న రైతు సోదరులందరికీ నేను రుణపడి ఉంటాను. దయచేసి ప్రతి రైతు సోదరులు కూడాను ఎస్కేఆర్ అగ్రికేర్ అని నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.